అందరికీ నమస్కారం. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి నుంచి రెండు నోటిఫికేషన్లు రావడం జరిగింది. అందులో ఒక దాని గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాము. అదే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీకు పూర్తి చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఫార్మసీలో జాయిన్ అవ్వడం కోసం నోటిఫికేషను, దాని గురించి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది రెండో నోటిఫికేషన్ ఏమిటి అంటే, ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా డైరెక్ట్గా డిప్లొమాలో పాలిటెక్నికల్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడం కోసమని ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే 6వ తారీఖు 10వ నెల, అంటే ఈ అక్టోబర్ 6వ తారీఖున మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 7వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖు ఈ నెల అక్టోబర్ 12వ తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఇవ్వడము, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ వేకెన్సీస్ వివరాలన్నీ కూడా మనకి 18వ తారీఖున ఈ నెల వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి 19, 20వ తారీఖులలో ఈ నెల పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏ కాలేజ్ అలాట్ అయిందో అనే విషయాన్ని మనకి 21వ తారీఖున తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 22వ తారీఖున, అంటే నెక్స్ట్ డేనే మనం కాలేజీలోకి వెళ్ళి మనకు వచ్చిన సీట్ అనేది రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ వొకేషనల్లో చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో తప్పకుండా పాస్ అవ్వాలి. వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ ఇయర్ డిప్లొమాకి లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అప్లికేషన్ లేటరల్ ఎంట్రీ విధానం అనేది ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లై చేసుకోవాలని కూడా మనకి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫీజులకు సంబంధించిన విషయాలు అయితే ఒకసారి చూద్దాము. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనం 400 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ మనం కాలేజీలు సీట్లు సెలెక్ట్ చేసుకునే ముందు దానికి సంబంధించి మనము 500 రూపీస్, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 రూపీస్, అదేవిధంగా ఓసీబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 900 రూపాయలు అనేది ఇక్కడ మనకి కౌన్సిలింగ్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సీటు అలాట్మెంట్ అయిన తర్వాత మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 800 రూపాయలు అనేది మనం ఇక్కడ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, అంటే తిరిగి వెనక్కి ఇవ్వడం జరగదు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో మనకి సీట్ అలాట్ అయిన తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత మనకి కాలేజ్ ఫీజు, కాలేజ్ గవర్నమెంట్ అయితే 4700 రూపాయలు, అదే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ అయినా సరే 4700 రూపాయలు అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్, అన్ఎయిడెడ్ కాలేజెస్కి అయితే 25000 రూపాయలు సంవత్సరానికి ఫీజు ఉంటుందని మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎవరైతే వర్తిస్తుందో వాళ్ళందరూ కూడా క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్దర్ అన్ని డీటెయిల్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఫాలో అవ్వండి అని చెప్పి మనకి 2 వెబ్ లింక్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆ 2 వెబ్సైట్ లింకుల్ని కూడా మీరు తరచుగా ఫాలో అవుతూ ఉంటే ఫ్యూచర్లో ఏ అప్డేట్స్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అదేవిధంగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి వెబ్సైట్ కూడా మీరు ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇంటర్మీడియట్లో వొకేషనల్ సంబంధించి బ్రిడ్జ్ కోర్సెస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ లేటరల్ ఎంట్రీ విధానంలో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆ కోర్సుకు సంబంధించి పాస్ అయితేనే థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి ఈ డిప్లొమా కోర్సు కూడా ప్రమోట్ అవుతారని చెప్పి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా అందరూ గమనించాలి. మనకి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి కట్టేటువంటి ఫీజు వివరాలు, ఇక్కడ ఏ విభాగానికి ఎంతెంత కట్టించుకుంటారు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ టేబుల్ వైజ్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా అవసరమైతే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎవరైతే ఈ కోర్సులకి జాయిన్ అవ్వాలని అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెబ్సైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.